గౌరవ మంత్రివర్యులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వేదికను అలంకరించిన మా సినీ పెద్దలకు, అలాగే మా వ్యాపార సోదరులకి, రియల్ ఎస్టేట్ ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ సోదరులకి, అలాగే విష్ణు గారికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి నాకు మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ సత్కారం చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా వారితో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రోజున ఆయన ఎక్కడెక్కడో కూడా ఉండొచ్చు కూడా, నా ఫంక్షన్కి రావాలి అని అన్ని వచ్చి ఇక్కడికి రావటం, వారి చేతుల మీదుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెల్లవారుజామున 4 కాడి నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నారు, ఎక్కువసేపు నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ్ని ఒక ముఖ్యమైన విషయం మీరు ఉండగానే మాట్లాడదలుచుకున్నాను సార్. ఒకప్పుడు కళాకారులందరినీ కూడా రాజులు పోషించేవారు, వాళ్ళకి బహుమతులు ఇచ్చేవారు, బిరుదులు ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు కానీ అవార్డులు ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా మనకు నంది అవార్డ్స్ అనేది దాదాపుగా 50 సంవత్సరాలుగా ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగినాయి, ఇప్పటివరకు జరిగినాయి అన్నీ కూడా. మా అందరికీ ఏమిటంటేనండి, ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇచ్చింది అంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటాం మేము అందరు కూడా. దాని మీద లక్షల కోట్లు రావు, లక్ష కోట్లు రాకపోయినా కూడా ఒక ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే మాత్రం ఎంతో ఆనందపడతాం మేము. ఆ విధంగా జరుగుతున్నది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దురదృష్టవశాత్తు జరిగినందున ఎలా జరిగినా కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వాలి అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరు మీకే వచ్చింది కాబట్టి నంది అవార్డు మీరే ఇవ్వండి, మీరిస్తేనే బాగుంటుంది అని చెప్పారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన కూడా ఈ హలక్ష హడావులు ఇవన్నీ ఉంటాయి, అది కూడా గత 2-3 సంవత్సరాలుగా ఇవ్వట్లేదు. అది కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 5 ఏళ్లలో కూడా ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఒకసారి 2 సార్లు కేసీఆర్ గారు రమ్మని పిలిచినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అదే, వారు ఓ టైంలో సింహ అవార్డ్స్ అని పెడతాం, నంది అవార్డ్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి అనటం జరిగింది. అనటం వరకే జరిగింది కానీ అది సక్రమంగా జరగల, సక్రమంగా కాదు అసలు జరగల. ఎందుకంటే మీకు చాలా ప్రయారిటీస్ ఉంటాయి, నేను కాదని అన్ను. ఏ దేశంలో అయితే కళాకారులు కానీ సంగీత కళాకారులు కానీ నృత్య కళాకారులు కానీ కవులు కానీ గౌరవించబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలందరూ కూడా చెప్పిన మాట సార్. మీరు దయచేసి, మీరు మా మంత్రిగా వచ్చారు కాబట్టి మాకు ఎంత ఆనందం అంటే మీ హయాంలో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పి వారిని కూడా ఒప్పించి మమ్మల్ని అందరికీ ఒక డేట్ ఇస్తే మా ఇండస్ట్రీ తరఫు నుంచి పెద్దవాళ్ళందరితో కలిసి మేము వస్తాం, వచ్చి మీకు విన్నవించుకుంటాం. మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలి సార్. ప్రభుత్వం అవార్డు అవార్డే. ఇవాళ రోజున మరి విష్ణు గారు దాదాపుగా 7-8 సంవత్సరాలుగానో 10 సంవత్సరాలుగానో ఆయన అవార్డులు ఇస్తున్నారు. ఇలా ప్రైవేటు సంస్థలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఈ సత్కారం మాకు రావటం లేదు. అలాగే మన సంతోషం సురేష్ కొండేటి గారు అని, ఆయన 22 సంవత్సరాలుగా ఇస్తున్నాడని. ఏది ఒక్క తెలుగు వాళ్ళకే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్ కలిపి ఆయన అవార్డు ఇస్తూ వచ్చారు. ఆయన ఇలా ప్రైవేట్ సంస్థలే ఇస్తున్నారు. గతంలో అయితే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బాంబేలో వాళ్ళు కూడా చాలా బాగా ఇస్తారు, ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఒకప్పుడు రామోజీరావు గారు కూడా సీతారా అని మ్యాగజైన్ వచ్చేది, సీతారా అవార్డ్స్ అని ఆయన కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. జ్యోతి చిత్ర పేపర్ వచ్చేది, జ్యోతి చిత్ర సినిమా పత్రిక, దాని గురించి కొన్నాళ్ళు వాళ్ళు ఇచ్చారు. మన సినీ హెరాల్డ్ అని పేరేంటి, సినీ హెరాల్డ్ మ్యాగజైన్, ఠాకూర్ హరిప్రసాద్ గారు, ఠాకూర్ హరిప్రసాద్ గారు కూడా ఒక 10-15 సంవత్సరాలు ఆయన అవార్డులు ఇచ్చారు. ఇప్పుడు అందరూ కూడా చల్లబడిపోయారు. ఒక ప్రైవేట్ సంస్థలో ఇస్తున్నది ఇప్పుడు విష్ణు గారును, కొండేటి సురేష్, వీళ్ళిద్దరే జాగ్రత్తగా ఇవ్వటం, బాగా చేయటం, ఫంక్షన్ని అద్భుతంగా చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి మా అందరి విన్నపం సార్, మీరు ఏ రోజున రమ్మన్నా, మీరు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తున్నారు కాబట్టి 4 గంటలకు మమ్మల్ని రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము సార్. మీరు మాకు టైం అపాయింట్మెంట్ మీరు ఇవ్వండి, మేము వస్తాం, మేమందరం విన్నవించుకుంటాం.
మీరు మరి ముఖ్యమంత్రి గారితో కలిపి ఇతను మీటింగ్ కనుక పెట్టేటట్టు ఆ మీటింగ్లో కూడా మేమందరం కూడా వస్తాం. మీరందరూ కూడా పరిశ్రమని గౌరవించండి అని కోరుకుంటున్నా. ఇవాళ టీవీ రంగం బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండింటికి మూలమైనటువంటి నాటక రంగానికి కూడా నా హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాటక రంగానికి కూడా నంది అవార్డు చేయించావు సార్. మూడు రంగాలకి, సినిమా, టీవీ, నాటక రంగం, ఈ మూడు రంగాలకి ప్రభుత్వం తరపు నుంచి అవార్డులు ఇస్తే కళాకారులందరూ కూడా చాలా ఆనందపడతారని విన్నవించుకుంటూ, మరి మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి, ఇక్కడ మాకేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, అందరూ మర్యాదగానే చూసుకుంటున్నారు. మీరు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళండి అని అనుకుంటా మమ్మల్ని కూడా చాలా గౌరవంగా చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వాళ్ళమైనా మీరు మేము అందరూ కూడా తెలుగు వాళ్ళమే కదా. మరి దాదాపుగా నేను మా ఊళ్ళో కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న హైదరాబాద్లో ఉన్నన్ని సంవత్సరాలు, అందుకని తప్పకుండా మీరు అది చెయ్యాలని, మీ సమక్షంలో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది మీరు పెద్ద మనసు చేసుకొని ఇది సాధ్యమైన తొందరలో ఈ సంవత్సరమే మొదలు పెట్టించాలని మనస్ఫూర్తిగా, నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి. ఇదివరకు ఎన్టీ రామారావు గారు ఉండగా ప్రతి ఉగాది పండక్కి ఇచ్చారు ఆయన. తెలుగు ఉగాది అంటే ఆ రోజునే అవార్డ్స్ ఫంక్షన్ అని చెప్పి అది కంటిన్యూస్గా ఒక 7-8 సంవత్సరాలు పెర్ఫెక్ట్గా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కూడా చేశారు. ఆగండి మాట్లాడండి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేశామండి ఇక్కడ వరల్డ్ వర్త్ మొత్తాన్ని. అప్పుడు రామారావు గారు నన్ను పిలిచి, మురళీ మోహన్ గారు మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, మళ్ళీ నభూతో నభవిష్యత్తు అన్నంతగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంత అద్భుతంగా చేసినట్టుగా కాకుండా చేయాలి అన్నారు. అంత బాగా చేసాం, అంత మంచి పేరు వచ్చింది. అలాగే చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి అది ఎక్కువ గోవాలో జరుగుతుంది, దానికి పర్మనెంట్ వెన్యూ అని చెప్పి హైదరాబాద్కి ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు నడిపాము ఇక్కడ, అది కూడా ఆగిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసే సత్కారం కోసం మేమందరం కూడా ఆవురావురమంటూ వేచి ఉన్నాము. మా బాధని, మా రిక్వెస్ట్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్.